హలో ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న అతని పేరు జలీల్ ఖాను. ఇతను 2014లో వైఎస్ఆర్ సిపి తరఫున విజయవాడకి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతాడు. దాని తర్వాత 2016లో టీడీపీకి షిఫ్ట్ అయిపోతాడు. తర్వాత ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూవర్ మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగినప్పుడు బీకామ్ లో డిగ్రీ చేశాయని చెప్తాడు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే బీకామ్ లో లేని మ్యాథ్స్ ఫిజిక్స్ అని చెప్పి దాన్ని ఎంత అందంగా కవర్ చేస్తాడంటే నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి దాంట్లో వెళ్ళాం. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉండదు ఉండదు. ఫిజిక్స్ ఎంత ఉండదు బీకామ్లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటుంది దాంట్లో? కామర్స్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్స్ వేరు, ఫైనల్ ఇయర్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ మార్కెండ్ ఎంలా అటువంటి అకౌంట్సే. అకౌంట్స్ బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీన్స్ అకౌంట్సే కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్ కి సంబంధించి ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుందా? ఫిజిక్స్ బీకామ్ ఉండదు సార్. మీరు ఒకసారి మళ్ళీ మంచిగా ఉంటుంది, కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్ ఉండదు.